మోదీ తెలంగాణ మీద ఫోకస్ పెంచారన్న మాట వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు బీజేపీ సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. లోక్‌సభకు ముందు సెమీఫైనల్స్ గా భావిస్తూ ఉండడంతో కేంద్రం ఫోకస్ ను పెంచుతోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ రెండుసార్లు తెలంగాణలో పర్యటించి వెళ్లారు. మోదీ తెచ్చిన జోష్ తో కదం తొక్కుతున్న బీజేపీ కార్యకర్తలు మరికొద్ది రోజుల్లో అమిత్ షా సభను కూడా విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో కొంత నైరాస్యం అలుముకుంది. ప్రత్యేకించి కర్ణాటక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత తెలంగాణలో ఒక్కసారిగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. అదే సమయంలో బీజేపీ డీలా పడింది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని మార్చడం కూడా పార్టీలోని ఓ వర్గంలో అసంతృప్తి రాజేసింది. తెలంగాణ బీజేపీలో సీనియర్ల మధ్య ఉన్న తేడాలు పార్టీని కాస్త దెబ్బతీశాయి. సరిగ్గా ఎన్నికల ముందే పార్టీ గాడి తప్పడం నాయకత్వానికి కూడా ఇబ్బందిగా పరిణమించింది. సరిగ్గా ఈ తరుణంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను షెడ్యూల్ చేశారు. రెండుసార్లు మోదీ ఇక్కడకు వచ్చేటట్లుగా ప్రణాళికలు రూపొందించారు. మొదటగా పాలమూరులో ఏర్పాటు చేసిన ప్రజాగర్జన సభకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. మోదీ ప్రసంగం పార్టీ కార్యకర్తలకు కొత్త ఊపు తెచ్చింది. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట సమితిపై నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ తో పాటు మజ్లిస్ పార్టీ పైన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కారు ప్రభుత్వం బీఆర్ఎస్ ది అయినా దాని స్టీరింగ్ మాత్రం మజ్లిస్ పార్టీ చేతుల్లో ఉందన్నారు. ఆ రెండు పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఆ పార్టీలో డైరెక్టర్ సీఈఓ సెక్రటరీ పోస్టులు ఆ పార్టీ నేతల కుటుంబ సభ్యులకే ఇస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న మోదీ తెలంగాణ ప్రజలు ఎటువంటి ప్రభుత్వం కోరుకుంటున్నారో ఆ ప్రభుత్వాన్నే బీజేపీ సాకారం చేస్తుందని భరోసా ఇచ్చారు. కుటుంబ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి అన్నారు. ప్రజలకు ఒక్క బీజేపీతోనే మేలు జరుగుతుందని మోదీ అన్నారు. సమర్థన్ విశ్వాస్ యువకులకు సిర్ఫ్ మోదీ కి గారంటీ పర్ భరోసా హై, క్యోంకి మోదీ జో గారంటీ దేతా హై వో పూరి కర్కే రహతా హై. తెలంగాణ కే లోగ్ భీ యహీ చాహతే హై కి ఉన్సే కియే గయే సభీ వాదే పూరే హో, హమే మిల్కర్ తెలంగాణ కో ప్రగతి కే నయే రాస్తే పర్ లేకర్ జానా హై. పాలమూరు వేదికగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మోదీ తెలంగాణ ప్రజలకు గాలం వేసే హామీలతో దూసుకుపోయారు. తెలంగాణ రైతులు దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న పసుపు బోర్డును త్వరలోనే ఏర్పాటు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఆజ్ ఆవశ్యక్ హై కి హల్దీ కి పూరి వాల్యూ చైన్ మే ఉత్పాదన్ సే లేకర్ నిర్యాత్ ఆర్ రీసెర్చ్ తక్ ఆర్ అధిక్ ప్రొఫెషనల్ వే మే ధ్యాన్ దేనే కి జరుగుత హై, ఇనిషియేటివ్ లేనే కి జరుగుత హై. ఇస్సే జుడే ఏక్ బడే ఫైసలే కి ఆజ్ మే తెలంగాణ కీ ధర్తీ సే ఘోషణా కర్ రహా హూ. కేంద్ర సర్కార్ నే హల్దీ కిసానో కే లియే హిత్ కే లియే ఆర్ ఉన్కీ ఆవశ్యకతా కో దేఖ్తే హుయే ఆర్ ఉన్కే లియే భావి జో సంభావనా హై ఉసే దేఖ్తే హుయే నేషనల్ టర్మరిక్ బోర్డ్ కే గఠన్ కా నిర్ణయ కియా హై. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లోనూ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అరవింద్ తనని గెలిపిస్తే పసుపు బోర్డును తెస్తారని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు, కానీ పసుపు బోర్డు మాత్రం రాలేదు. మూడేళ్లుగా ఈ విషయంపైనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అరవింద్ ను వెంటాడుతున్నాయి, రైతులను సమీకరించి ఆందోళనలు చేయిస్తున్నాయి. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు మరోసారి పసుపు బోర్డు హామీ తెరపైకి వచ్చింది. ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసమే డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ అటాక్ చేస్తోంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి, అది సభ ఆమోదం పొందాలి.
పసుపు బోర్డును నిజంగానే ఏర్పాటు చేయాలని అనుకుంటే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పసుపు బోర్డు బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేదని కాంగ్రెస్ బీఆర్ఎస్ లు నిలదీస్తున్నాయి. అయితే మరోవైపు ప్రధాని హామీ ఇవ్వగానే నిజామాబాద్ లో పసుపు రైతులు హర్షతిరేకాలు వ్యక్తం చేశారు. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పసుపు బోర్డుతో పాటు మోదీ ములుగులో గిరిజన యూనివర్సిటీని కూడా ప్రకటించారు. దీనిపైన విమర్శలు వచ్చాయి. గిరిజన యూనివర్సిటీని మోదీ ఇవ్వడమేంటి? అది రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు హక్కుగా వచ్చిందని బీఆర్ఎస్ అంటోంది. మరోవైపు నిజామాబాద్ లో ప్రధాని మంత్రి పర్యటనకు కూడా చక్కటి స్పందన కనిపించింది. పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అనేక అభివృద్ది పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం అయితే రైల్వే లైన్ కు పచ్చ జెండా ఊపారు. నిజామాబాద్ పర్యటనలో మోదీ వరాల జల్లును మరింత పెంచారు. మోదీ పర్యటనతో బీజేపీలో కదలిక వచ్చింది. కొద్ది రోజుల క్రితం వరకు ఉన్న స్తబ్దత ఇప్పుడు లేదు. రానున్న రోజుల్లో అమిత్ షా నడ్డాల పర్యటనలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక కొద్ది రోజుల్లోనే బీజేపీ అభ్యర్థులు తొలి జాబితా విడుదల చేయడానికి సమాయత్తమవుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లను వెనక్కి నెట్టి తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉన్న తెలంగాణ బీజేపీ నాయకులు మోదీ పర్యటన తర్వాత కాస్త ధీరంగానే కనపడుతున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. 2024లో మోదీ హ్యాట్రిక్ విజయం సాధించాలంటే తెలంగాణలో అధికారంలోకి రావడం కూడా చాలా ముఖ్యమని భావిస్తున్నారు. అందుకోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని నేతలు పంతంగా ఉన్నారు.